నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు మోపిదేవి వెంకటరమణ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లు సుడిగాలి పర్యటన చేశారు। స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి నియోజకవర్గంలోని కావలి పట్టణంలో ఫిష్ మార్కెట్ స్థలం పరిశీలించారు। బోగోలు మండలం జువ్వలదిన్ని గ్రామంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ ప్రదేశాన్ని పరిశీలించి స్థానిక మత్స్యకారులతో కలిసి సముద్రంలో బోటు షికారు చేపట్టారు। అనంతరం అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో ఫిష్ ల్యాండింగ్ కు శంకుస్థాపన చేశారు। దగదత్తి మండలంలో డిఎం కెనాల్ ఆధునికీకరణకు 28 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించారు। ఈ సందర్భంగా మత్స్యశాఖ మంత్రి వర్యులు మోపిదేవి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఫిష్ హార్బర్లు ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరుకు అనుమతులు వచ్చాయని తెలిపారు। మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళల్లా సాగిపోతుందని అన్నారు। త్వరలోనే అక్కడ హార్బర్ పనుల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వీదా మస్తాన్ రావు పార్టీ నాయకులు పాల్గొన్నారు। టెండర్స్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం కూడా దాదాపుగా 2-2.5 సంవత్సరాలలో వాస్తవంగా అయితే కాలం ఎక్కువ తీసుకున్న నిర్మాణానికి సంబంధించి వాటర్లో వర్క్ జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి ఇదంతా అయినప్పటికీ కూడాను అనుభవం ఉన్నటువంటి నిర్మాణ రంగాలను దీనిలో ప్రవేశపెట్టి 2.5 సంవత్సరాల్లోనే ఈ 8 మేజర్ ఫిషింగ్ హార్బర్స్ 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ మొత్తం 12 వాటి కూడాను నిర్మాణాన్ని పూర్తి చేసి పూర్తిగా తీర ప్రాంతంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి సహజ వనరులను సహజ మత్స్య సంపదను మొత్తం కూడా వినియోగంలో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఈ రంగాల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతులను శక్తివంతం చేయాలి। భవిష్యత్తులో మన ఈ రంగాల మీద ఆధారపడి జీవించే వ్యక్తులు ఇతర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వలస కూలీలుగా వెళ్ళడానికి వీలు లేదనేటువంటి మరి ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రత్యక్షంగా కొన్ని వేల మంది అయితే దాని మీద పరోక్షంగా కొన్ని వేల మంది అంటే దాదాపు 12 హార్బర్లు తీసుకుంటే నాకు తెలిసి కనీసం కొన్ని 1,00,000 మంది పైగానే దీని మీద తమ ప్రాంతంలో తమ రాష్ట్రంలో ఆర్థికంగా బలపడే పరిస్థితి ఉంటుంది। ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈరోజు హార్బర్స్ కానీ అలాగే మన దగ్గరలో ఉన్న రామాయపట్నం పోర్టు కానీ ఇలా అనేక కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం రానున్న 2.5 సంవత్సరం లోపల మొత్తం కూడా ఈ హార్బర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు మొత్తం ఈ రాష్ట్రాన్ని ఒక ఏదైతే ఎక్కువ